ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే సోప్ డిస్పెన్సింగ్ పామ్ బ్రష్ అంటే మనం చేత్తో ఈ విధంగా అంట్లు తోమకుండా డైరెక్ట్గా అంటే దానికి టాప్లో మీకు ఓపెన్ చేసి దాంట్లో లిక్విడ్ డిటర్జెంట్ పోసేసి చూడండి టాప్లో ప్రెస్ చేస్తే చాలు ఆ లిక్విడ్ అనేది కిందకి వస్తుంది ఈ విధంగా మనం అది కడిగేయచ్చు అనమాట ఏదైనా అంట్లు కావచ్చు ఏదైనా స్టవ్ ఏదైనా సరే ఇది లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళే అంట్లు కడుగుతారు కాబట్టి వాళ్ళకి ఇది సులువుగా ఉంటుంది చాలా చాలా నెక్స్ట్ మీకు ఈ స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ ఉంది కదా ఇది పాడైన తర్వాత ఇది మార్చుకోవచ్చు కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఆ పైన ఉండే టాప్ ఆ ఐటమ్ మాత్రం అలానే ఉంటుంది సో ఇది చాలామందికి యూస్ఫుల్ ప్రతి ఇంట్లోనూ ఇటువంటిది తీసి పెట్టుకుంటారు అంటే మనం డైరెక్ట్గా చేయి పెట్టి కడగకుండా పైనే లిక్విడ్ కూడా ఉంటుంది చక్కగా దాంట్లో ఫిల్ చేసుకొని లిక్విడ్ అంటే లిక్విడ్ పోసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా ఫిల్ చేసుకొని మనం ప్రెస్ చేసి ప్రతి ఇంట్లో ఏ సామాను కడగాలో అవన్నీ కూడా కడుక్కోవచ్చు దీని కాస్ట్ చూసుకుంటే మీకు ఆన్లైన్లో రెండు వందల ముప్పై రూపాయలు ఉంది ఆన్లైన్లో ఓకేనా కాకపోతే ఇది ఎంతకు దొరుకుతుందంటే అరవై రూపాయలకు దొరుకుతుంది అంటే ఇంచుమించు నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి ఆన్లైన్లో అమ్ముతున్నారనమాట కనుక మనం అంత రేట్ పెట్టాల్సిన అవసరం లేదు నేనేం చెప్తున్నానంటే మీరు అరవై రూపాయలకి తెస్తున్నారు నూట యాభై రూపాయలకి అమ్మేయచ్చు అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఆటోమేటిక్ ఇది డెమో కూడా చూపించవచ్చు ఇది చూసిన లేడీస్ ఎవరు కూడా ఇది కొనకుండా పోరు ఖచ్చితంగా తీసుకుంటారు ఇంటికి ఓకేనా ఎందుకంటే ఇది వాళ్ళకి యూస్ఫుల్ చూడగానే వాళ్ళకి కిచెన్కి అవసరం కనుక వాళ్ళే తీసుకుంటారు మీరు మార్కెట్లో ఒక చిన్న స్టాల్ కూడా పెట్టి ఇది సేల్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే ఇది ఒక స్మాల్ బిజినెస్ ఐడియా చిరు వ్యాపారం మీలో చాలామందికి ఇది సక్సెస్ అవుతుందా అనేది ఒక డౌట్ ఉంటుంది అదే మీరు ఒక టిఫిన్ పాయింట్ పెట్టండి అంటే ఎమ్మటే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకసారి ఊహించుకోండి ఒక టిఫిన్ పాయింట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది మినిమం అనమాట పెట్టగానే వస్తుందా ఒక నెలలో ప్రాఫిట్ రాదు రెండు నెలల్లో వస్తుందా రాదు మీకు ప్రాఫిట్ రావాలంటే ముందు మీరు క్వాలిటీ ఇవ్వాలి టేస్ట్ ఇవ్వాలి అది ప్రజల్లోకి వెళ్ళాలి రెండు నెలలు పట్టద్ది ఈజీగా ఓకేనా ఇటువంటిది అలా అవ్వదు మూడు నాలుగు లక్షలు పెట్టాల్సిన పని లేదు దీనికి దీని కాస్ట్ ఎంత అరవై రూపాయలు వెయ్యి పీసులు ఎంత అరవై వేలు అరవై వేలు పెట్టి వెయ్యి పీసులు తీసుకొని వచ్చామంటే చాలు ఒక కెనోపీ టెంట్ వేసేసి చక్కగా బ్యానర్ రెడీ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఆ టెంట్ ఒక ఆరు అంటే మొత్తం పది వేలల్లో ఒక టెంట్ రెడీ చేసుకోవచ్చు మనం చక్కగా ఒక మంచి మార్కెట్ ఏరియాలో సిటీలో చక్కగా ఒక స్టాల్ ఏర్పాటు చేసుకున్నారంటే చాలు ఆటోమేటిక్ డెమో ఇస్తే మొత్తం డెబ్బై ఐదు వేలు పో పోను రాను చార్జెస్ కలిపి ఒక డెబ్బై ఐదు వేలు వేసుకోండి అమ్మితే ఎంత వస్తుంది ఒక పీస్ అమ్మితే తొంభై రూపాయలు వస్తుంది వెయ్యి పీసులు అమ్మితే తొంభై వేలు వస్తుంది అంటే లక్షన్నర వస్తుంది అరవై వేలు మీరు పెట్టుబడి అది తీసేస్తే తొంభై వేల రూపాయలు ప్రాఫిట్ సో చెప్తున్నాను కదా కొన్ని బిజినెస్లు మీకు అనిపించదు కాకపోతే దాంట్లో సక్సెస్ ఉంటుంది లేదు నేను చెప్పినంతగా నూట యాభై అమ్మలేకపోతున్నారంటే వంద రూపాయలకి అమ్మేయచ్చు తొంభై తొమ్మిది అని పెట్టి అమ్మేయండి ప్రాఫిటే కదా లాస్ అయితే రాదు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చి వదిలే బిజినెస్ ఐడియాలు నా ఛానల్లో చెప్పబడదు నేను చాలా జాగ్రత్తలు చెప్తాను కూడా మీకు ఎవ్వరూ లాస్ అవ్వకూడదనే చెప్తాను ఓకేనా మీ దగ్గర మూడు లక్షలు ఉంటే లక్ష రూపాయల్లోనే వ్యాపారం చేయాలనేది నా కాన్సెప్ట్ రెండు లక్షలు బ్యాంకులో ఉండాలి అప్పుడే మీరు సక్సెస్ కొడతారు ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి లేకుండా ఉంటుంది అదే లక్ష రూపాయలు పెట్టుకుని మూడు లక్షల రూపాయలు బిజినెస్ మీరు చేయాలనుకుంటే బయట నుంచి అప్పు తేవాలి చాలా ఒత్తిడి ఉంటుంది సక్సెస్ రేట్ టెన్ పర్సెంటే ఉంటుంది ఫెయిలియర్ అయితే మునిగిపోతారనమాట సో సో అటువంటి కాన్సెప్ట్ నేను చెప్పను నేను చెప్పిన కాన్సెప్ట్ ట్రై చేయండి కష్టపడాలి మెయిన్ మంచి లొకేషన్ ఎంచుకోవాలి సిటీ 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 అంట సిటీ అంటే ఒక మార్కెట్ కి ఒక రోజుకి లక్ష మంది వస్తారు కొన్ని వేల మంది వస్తారు అటువంటి మార్కెట్స్ ఉంటాయి అటువంటి చోట ఇది సేల్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట ఓకే